సార్ ఆ స్థలానికి సంబంధించి అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి సార్ కానీ ఒకే ఒక ఆఫీసర్ మాత్రం సైన్ చేయని అంటున్నాడు సార్ ఎవడాడు సార్ అది డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయికా సైన్ చేయడానికి ఎందుకు లేట్ చేస్తున్నారు సార్ మీ డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడంతో సైన్ చేయడానికి డిలే అవుతోంది సార్ అంటే నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ఫేకా లేక సైన్ చేసిన ఆఫీసర్స్ కి బుద్ధి లేదా సార్ నేను అలా అనట్లేదు సార్ గవర్నమెంట్ వర్క్ ప్రొసీజర్ ప్రకారమే వెళ్ళాలని చెప్తున్నాను ఏంటండి ప్రభుత్వం అంటారు ఐదేళ్లకోసారి వస్తుంది పోతుంది మీరు గవర్నమెంట్ సర్వెంట్ మీరు బాగుండాలి అంటే మాలాంటి బిజినెస్ మెన్ లు బాగుండాలి ఆఫ్టర్ ఆల్ ఒక సైన్ చేసేయండి క్షమించాలి సార్ ఒక ఆఫీసర్ సైన్ ఐదేళ్లకొకసారి మారే ప్రభుత్వానికంటే కూడా ఎంతో ముఖ్యమైంది ఎందుకంటే ప్రభుత్వం మారిన ఆ సైన్ వాల్యూ మాత్రం మారదు సార్ నాకు చాలా పనులు ఉన్నాయి మీరు ఇక బయలుదేరొచ్చు వెల్ సెడ్ మళ్ళీ కలుద్దాం చెప్పు దోస్త్ ఏం చేయమంటావు ఓ పెద్ద ప్రాజెక్ట్ కి ట్రై చేస్తున్నాను చివా దానికి ఒకటి సైన్ కావాలి వాడు డబ్బుకు లొంగట్లేదు ఎదిరించైనా సరే ఏ మార్చైనా సరే నేను సైన్ చేయిస్తాను ఎవరు దోస్త్ ఎవరా ఆఫీసర్ రామకృష్ణ బిల్లు క్లియర్ చేసి బాడీని తీసుకెళ్ళండి రమేష్ చూడండి సార్ నా కూతురు ఎక్కడయ్యా నా డబ్బులు మీ అప్పు తీర్చేస్తాను సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ నా దగ్గర నాటకాలు ఆడుకు నా డబ్బు నాకు కావాలంతే సార్ 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 ఏమైంది సార్ వీడు కూతురు చదువు కోసం డబ్బిచ్చాను ఇప్పుడు ఆ కూతురు లేదు డబ్బు లేదు నువ్వు ఇస్తావా కొంచెం టైం ఇవ్వండి సార్ అలాగే రమేష్ ఇలారా కొంచెం నీళ్లు తాగండి సరే డబ్బులు లేదంటున్నారుగా చచ్చి ఇంకా అరగంట కాలేదు ఈ లివర్ కిడ్నీలు ఎవరికైనా అమ్మేద్దామా మంచి పేమెంట్ ఇప్పిస్తాను ఓకేనా సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అయితే సార్ సార్ కాల్ మొక్కు సార్ సార్ మీకు దండం పెడతా సార్ ప్లీజ్ సార్ ఏమన్నావురా ఇంకోసారను ఎవరా నువ్వు వీళ్ళకి నీకు సంబంధం ఏంటి కష్టాల్లో ఉన్నవాడి గురించి మాట్లాడటానికి సంబంధాలు అక్కర్లేదురా మనిషి అయితే చాలు ఏయ్ చొక్కోగలరా మొత్తం బిల్ ఎంత అయితే తెలుసా నీకు కట్టే స్తోమత లేకపోతే ఇక్కడికి ఎందుకు తీసుకురావడం ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లొచ్చు కదా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దగ్గరలో ఏ హాస్పిటల్ ఉందో చూస్తాం గాని జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయని ఎవరు చూడరా ఏయ్ ఇక్కడి నుంచి తీసుకెళ్లకుండా ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తా పదండి అన్నా బండి సైడ్ లో ఆపు ఇక్కడే లెఫ్ట్ లో ఏంటి మామ ఇక్కడ తీసుకొచ్చావు బాడీ దించండి శివ ఏం జరిగిందయ్యా శివ అడిగేది నిన్నేనయ్యా చెప్పయ్యా శివ శివ ఏంటయ్యా ఇది ఒక్క నిమిషం దొంగేడు పేడుస్తున్న బంధువులారా శవాన్ని తీసుకెళ్లే ముందు ఈ శివ టర్మ్స్ అండ్ కండిషన్స్ వినండి ఇక్కడ చనిపోయిందే ఈమె బాబా పెద్ద మనిషి తను బతుకున్నప్పుడు ఈమె కోసం ఇంకో పెద్ద మనిషి దగ్గర అప్పు చేశాడు ఆ అప్పు తీరక ముందే ఈమె చచ్చిపోయింది సో ఆ అప్పు క్లియర్ చేసి బాడీని తీసుకెళ్ళమయ్యా అక్కడ హాస్పిటల్లో నువ్వే సాయం చేసి ఇక్కడ ఎలా మాట్లాడుతున్నావు నీకు ఇది న్యాయమేనా మరి హాస్పిటల్ వాళ్ళే బాడీ నుంచుకుంటే నేను ఎలా డబ్బులు వసూలు చేసుకోగలను కాదు బతుకున్నోడికి సాయం చేస్తేనే గుర్తుంచుకోని ఈ కాలంలో చచ్చినోళ్ళకి సాయం చేయడానికి నాకేమైనా వెర్రనుకున్నావా స్వామే అలాంటిది ఏమైనా ఉంటే ఆ తర్వాత కూర్చుని మాట్లాడుకుందాం ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమాన్ని జరగలేదు చేసినప్పుడు తీరుస్తానని ముందు మాటివ్వు ఆ తర్వాత కూర్చుని మాట్లాడుకుందాం నేను అప్పు తెచ్చాలా అయినా నేను ఎలా తెచ్చగలను బాబు మీరు కదా ఉపదేశం ఇచ్చినంత సులువు కాదు ఉపకారం చేయడం అంటే డబ్బులు ఇవ్వండి సేవం ఎత్తండి ఎలా బాబు ఆ అమ్మాయి చచ్చి వాళ్ళ నాన్న సగం చచ్చిపెట్టు నీకు దండం పెడతాను కద్యాలు చూపించవయ్యా ఓ సార్ దగ్గర ఇంతకి నువ్వెవర్రా నేను అమ్మాయికి బాబాయ్ ఇప్పుడు వచ్చి ముసలి కన్నీళ్లు కార్చే కంటే
తాను బతికున్నప్పుడే మీ బంధువులంతా వచ్చి కాస్త జాలి చూపించుంటే వాళ్ళ బాబు అప్పు చేసి ఉండేవాడా? కష్టమని ఇంటి గుమ్మ తొక్కినప్పుడు మొహం మీద తలుపులయ్యడం, చచ్చాక ఇంటికి వచ్చి దండలేయడం, ఇదేనా మీ బంధువులు చేసే ఘన కార్యమా? అమ్మాయిని వదిలేవయ్యా. అమ్మా ఏంటి ఇక్కడ వచ్చారు, తీసుకెళ్దాం. చైత్యవయ్యా పెద్ద దిగొచ్చే శివ, ఏంటిది ఏం చేస్తున్నావు నువ్వు? ఎల్లండి, ఇది నా వ్యవహారం, ఇందులో ఎవరు తల దూర్చొద్దు. అందరిలా చూడాలని వచ్చావు, నిలబడి చూడు, వేళ్లు పెట్టకు, అందరి ముందు హీరో అవ్వాలని ట్రై చేయకు. శివ ఏంట్రా ఇది, నా మాట విను శివ. పాపం తగులుతుంది, కన్నీరు పెట్టించే వాళ్ళందరికీ పాపం చుట్టుకుంటే నీకెంత పాపం చుట్టుకోవాలి చూడు. సైలెంట్ గా సైడ్ కెళ్ళి నుంచుంటే సరే, వాళ్ళ మర్యాద కాపాడడానికి వచ్చావంటే నీ మర్యాద పోగొట్టుకుంటావు. చెప్పండియా, డబ్బులు ఎవడిస్తారా? నీ ఎప్పిస్తాడా? వాడు చేసిన అప్పు ఎవరు తీరుస్తాడ్రా? ఏంటందరూ మొద్దుల్లా నిలబడ్డారు. కన్నీళ్లు రాచినంత తేలిక కాదు డబ్బులు రాచడం అంటే, అర్థమైందా? శివ నాన్న, శివ ఇటు రా బాబు, రా. గురుజీ నా మాట విని శివ. గురుజీ మీరెందుకు వచ్చారండి ఇక్కడికి? ఇవన్నీ మీకు అర్థం కావు, దయచేసి వెళ్ళిపోండి. ఎందుకయ్యా ఈ పాపం డబ్బులు? ఏంటి పాపం డబ్బులా? పాపం డబ్బులు పాపం డబ్బులు అంటారు. మీరు పుణ్యం చేసి ఏం సంపాదించుకున్నారు? మీరు చేసిన పుణ్యం వల్ల మీ పిల్లలకి ఏమైనా మేలు జరిగిందా ఏంటి? ఇక మీద ఇలాంటి నీతి వాక్యాలు మాట్లాడకండి, ఎవరికి వినపడదు. ఇక్కడ అందరితో మాట్లాడిస్తుంది డబ్బు. డబ్బు విషయం మాట్లాడితే చెవిటి వాడికి కూడా వినిపిస్తుంది డబ్బుకున్న విలువ, పవర్ అలాంటిది. అలాగే పవర్ ఉన్న వాడి దగ్గరికి డబ్బు వెళ్తుంది. వాడు మంచివాడా చెడ్డవాడా అన్నది డబ్బుకు అనవసరం, అర్థమైందా? అవును, నేను నీచుల్ని పాపిస్టు వాడిని డబ్బు కోసం ఏం చేయమన్నా చేస్తాను. దేవుడు పేరు చెప్పి శాపం ఇస్తాడు, వరం ఇస్తాడని కోట్ల కోట్లు కూడబెట్లా, ఐదేళ్లలో మీకు స్వర్గం చూపిస్తానని రాజకీయ నాయకుల్లా మోసం చేయలా. పేదల రేషన్ బియ్యంలో, పేషెంట్ల మందుల్లో, పెద్దోళ్ళకి ఇచ్చే పెన్షన్ లో, అంతెందుకు? ఫ్రీగా దొరికే గాలి నీళ్లు అన్నిట్లో మోసం చేసి డబ్బులు సంపాదించే దగాకోరులున్న ఈ లోకంలో వాళ్ళెవ్వరు అడగరే? ఎందుకు అడగరు? వాళ్ళెవరు మీ కంటికి కనిపించినంత ఎత్తులో రాజుల్లా కూర్చున్నారుగా, అందుకు సాధ్యమైనంత డబ్బు సంపాదించండి. డబ్బు సంపాదించే వారికి దయచేసి అడ్డం రాకండి ప్లీజ్. చెప్పి నా నోరు మోయించొచ్చు, కానీ ఆ దేవుడి కళ్ళ నుండి తప్పించుకోలేవు. కష్టపడతావు, నువ్వు అనుభవిస్తావు, అనుభవిస్తావు. ఏంటి దేవుడా, పిలవండి, ఇక్కడ ఇలాగే నుంచుంటాను, రమనండి. చాలా విషయాలు మాట్లాడాలి. చిన్న వయసులోనే మా నాన్న నాకు దూరం చేశాడు, అప్పుడు నేనేం పాపం చేశానో ఆయన్నే అడగాలి. మా అమ్మ నాకు ఎందుకు దూరం చేశాడో అడగాలి. ఆశ్రమంలో ఉన్న ఈ పిల్లలకి కాలు చెయ్యి కన్ను ఎందుకు లేకుండా చేశాడో అడగాలి. వీళ్ళు చేసిన పాపం ఏంటో అడగాలి. పిలవండి, వస్తాడా? దేవుడు రాడు, రానే రాడు. ఎందుకో తెలుసా? మీ మంచోళ్ళు ఉన్నారే, మీరంతా మీ భారాన్ని ఆయన మీద వేసి వేసి ఆ భారం మొయ్యలేక ఎక్కడ దాక్కుంటాడు. గురుజీ డబ్బు, డబ్బు నోడు ఎంత చెడ్డోడైనా ఓ 100 మంది వచ్చి ఊరంతా ఊరేగిస్తారు. డబ్బు లేనోడు చస్తే కనీసం 4 వచ్చి భుజానికి ఎత్తుకోవడానికి కూడా ముందుకు రారు. ఇదే వాస్తవం, ఇదే లోకం, ఈ ప్రపంచమే అంతా. చెప్పండయ్యా, వాళ్ళు చేసిన అప్పు ఎవరు తీరుస్తారు? ఇది అనాథ శవమా? దిక్కుమొక్కు ఎవరు లేరా? లేరంటే చెప్పండి, నేనే తీసుకెళ్లి తగల పెడతా. నేను తీరుస్తాను అప్పు, నేను తీరుస్తాను. శబాష్ పెద్ద మనిషే, ఉత్సాహంలో ఏదేదో కమిట్ అయిపోకండి. వాళ్ళు చేసిన అప్పెంతో మీకు తెలుసా? అది ఎంతైనా ఉండని, నేను తీరుస్తాను. గ్యారంటీ ఏంటి? ఏం కావాలి? ఒక్క సంతకం చాలు. ఓహో, పోలీస్ అంతా అయిపోయిన తర్వాత మీరెందుకు వచ్చారండి ఇక్కడ? అంతా సెటిల్ అయిపోయింది, వచ్చిన దారిని రివర్స్ గా వేసుకుని చెక్ అయ్యండి. నిన్ను తీసుకెళ్ళటానికే వచ్చాను రా పదరా స్టేషన్ కి. ఏంటి మిస్టర్ ఆదిత్య, నా గురించి మీకు తెలీదా? ఏంటయ్యా మాదేవ్, ఏంటంట? ఎవరో ఏంటో నాకు బాగా తెలుసు, కానీ నేనెవరో కూడా నీకు తెలియాలిగా. దానికి ఇప్పుడు టైం వచ్చింది. నీ మీద కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంటా నా మీద? నేను బయటికి వస్తే నన్ను చూసి లోపలికి పారిపోయే జనం నన్ను లోపలయ్యడానికి నా మీదే కంప్లైంట్ ఇచ్చారా? ఎవరబ్బా వాడు, అంత దమ్మున్నాడు? ఓసారి రా ముందుకి, నేను నీ మొహం చూస్తా.
ఎవరు రాలేదే చూడండి వాడు వీడని కాదు ఒక పిల్లోడు ఎవరో ఒక పిల్లోడు నా మీద కంప్లైంట్ ఇచ్చిన నా అంతట నేనే వచ్చి బండెక్కుతా కంప్లైంట్ ఇచ్చింది నేనే